గ్లామర్ బ్యూటీ సమంత గత కొంతకాలంగా విభిన్నమైన తరహలో ప్రాజెక్టులకి ఓర్కే చేస్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది వీలైనంత వరకు తన కెరియర్ ను మరో స్థాయికి తీసుకెళ్లాలని సమంత గట్టిగానే ప్రయత్నం చేస్తోంది ఇక సమంత ప్రత్యేకంగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది ఇప్పటికే శాకుంతలం సినిమా పూర్తి చేసిన ఆమె మరొక విభిన్నమైన ప్రాజెక్ట్ను కూడా సెట్స్ పైకి తీసుకువచ్చింది ఇక రీసెంట్ గా ఒక సినిమా కోసం నిర్మించిన సెట్ కోసం దాదాపు కోట్లలో ఖర్చు అయిందట ఆ వివరాల్లోకి వెళ్తే విజయాలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సమంత ఇటీవల ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది రంగస్థలం సినిమా తర్వాత ఆమె స్థాయి మరింత పెరిగిందనే చెప్పాలి అంతేకాకుండా మధ్యలో వచ్చిన ఓ బేబీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమెకు సినిమాలు చాలానే వస్తున్నాయి ఇక సమంత తీసుకుంటున్న పారితోషికం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది గత ఏడాది వచ్చిన అమెజాన్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో కూడా సమంత మరొక బాలీవుడ్ ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పుకుంది ప్రాజెక్ట్ను కూడా ఆమె ప్రాజెక్ట్ను కూడా అమెజాన్ ప్రైమ్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది ఇక రీసెంట్గా సమంత సినిమా కోసం ఏకంగా మూడు కోట్ల రూపాయల భారీ సెట్ని వేశారట సమంత నటిస్తున్న యశోదా సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి ఇక రాబోయే షెడ్యూల్ కోసం భారీ సెట్ ను నిర్మించడంలో చిత్ర యూనిట్ సభ్యులు బిజీగా ఉన్నారు సినిమాలో కీలకమయ్యే ఒక సెవెన్ స్టార్ హోటల్ తరహాలో విలాసవంతమైన సెట్ నిర్మించారు ఆర్ట్ డైరెక్టర్ అశోక్ ఈ సెట్ ని సినిమాలో రియల్ గా ఉండేలా చూసుకుంటున్నారు టాలెంటెడ్ దర్శక హరి హరీష్ దర్శకత్వం వహిస్తున్న యశోద ఒక న్యూ బైలాంగ్యువల్ థ్రిల్లర్ సీనియర్ నిర్మాత శివలింక కృష్ణ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో ప్రముఖ నటీ నటులు వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్ని ముకుందన్ రావు రమేష్ మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు ఇక ప్రస్తుతం అయితే సమంత కేరళలో విహారయాత్రలో ఉంది అక్కడ ఆమె ప్రకృతితో హ్యాపీగా సమయాన్ని గడుపుతోంది కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఇక సమంత చేతిలో ప్రస్తుతం శాకుంతలం సినిమాతో పాటు బాలీవుడ్ లో ఒక అమెజాన్ వెబ్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉంది మరి ఆ సినిమాలు ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాయో చూడాలి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్